నియోజకవర్గ పట్టభద్రుల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాడు ఉద్యమంలో అయినా, దాని తర్వాత పరిపాలనలో అయినా, నేడు ప్రతిపక్షంలో అయినా కూడా కేసీఆర్ గారికి వెన్నంటి ఉంటూ, ఎప్పుడైతే పార్టీకి కష్టకాలం ఉంటుందో ఆ టైంలో ఒక ట్రబుల్ షూటర్గా పార్టీని ఇటు ప్రజలను కాపాడినటువంటి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు, మన తెలంగాణ తొలి స్పీకర్ భూపాలపల్లి నియోజకవర్గ నాయకులు పెద్దలు మధుసూనాచారి గారు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి గారు, ఉద్యమ సమయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా ఉండి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్గా చాలా కాలం పాటు పనిచేసినటువంటి పెద్దలు సమ్మారావు గారు, మన కాబోయే ఎంపీ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ గారు, సోదరులు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా వివరించినటువంటి విద్యార్థి నాయకులు సోదరులు వాసుదేవరెడ్డి గారు, మన టీజీబీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, వేదిక ముందున్నటువంటి వివిధ స్కూళ్ళు కాలేజీల మేనేజ్మెంట్లు, గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రారంభమైనటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ప్రచార కార్యక్రమంలో ఇప్పటికీ నేను 24 నియోజకవర్గాలు తిరిగిన, అటు ఖమ్మం నుండి మొదలు పెడితే ఇటు నల్లగొండ, మన వరంగల్, మొత్తం 24 నియోజకవర్గాల్లో లైబ్రరీలు తిరిగాను, కోచింగ్ సెంటర్లు తిరిగాను, కోర్టు హాళ్ళు తిరిగాను, అపార్ట్మెంట్లు తిరిగిన, మన గ్రాడ్యుయేట్ సభల్లో పాల్గొన్న, మన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నా, ఎక్కడికి పోయినా ఒకటే చెప్తున్నారు, గత 4 పర్యాయాలుగా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించినాము, ఈసారి కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తాము, మంచి విద్యావంతుణ్ణి ఎన్నుకుంటామని చెప్పేసి స్వతహాగా వారే వచ్చి చెప్తున్నారు. ఈరోజు ఉదయం నేను ఏకశిలా పార్కులో, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి మన జేఎన్ఎస్ స్టేడియం గ్రౌండ్లో కూడా నేను గ్రాడ్యుయేట్స్ని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను కలిశాను. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ సందర్భంలో ప్రశ్నించే గొంతు కావాలి, తప్పకుండా అది టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి వారే చెప్తున్నారు. మిత్రులారా, సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఎంతో ప్రత్యేకమైంది, దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని ఆలోచించి మరీ ఒక తీర్పునిస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా ఆ తీర్పు ఈ సమాజానికి ఒక దిక్సూచిలా, ఒక స్ఫూర్తిలాగా మిగులుతూ ఉంది. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఎల్ఎస్ రాజు గారు, రామచంద్రరావు గారు, లేదా దిలీప్ కుమార్ గారు, లేదా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, పార్టీలు ఏవైనా పట్టభద్రులందరూ కూడా ప్రతిసారి మంచి విజనరీస్ని, థింకర్స్ని, ఇంటలెక్చువల్స్ని, సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సంక్షోభ సమయంలో కూడా సమాజానికి ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళను, ప్రజలకు ఆదర్శంగా నిలబడేటువంటి వాళ్ళను మాత్రమే పదే పదే ఎన్నుకుంటా ఉన్నారు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, నేను చాలామందితో మాట్లాడుతూ ఉన్నా, పూర్తి నమ్మకం ఉంది ఈసారి కూడా గత పరంపరనే కొనసాగుతుంది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాను. మిత్రులారా, ఇది పెద్దల సభ. పెద్దల సభ అంటే విద్యావంతులను, మేధావులను పంపుతారు తప్ప మోసగాళ్ళను అసలే పంపరు. పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడేటువంటి వాళ్ళనే పంపుతారు తప్ప పెద్దల సభ యొక్క స్థాయిని దిగజార్చే వాళ్ళను అసలే పంపరు. పెద్దల సభలో విజ్ఞానంతో, విచక్షణతో, విషయ పరిజ్ఞానంతో మాట్లాడేటువంటి వాళ్ళనే పంపుతారు తప్ప పెద్దల సభలో బూతులు మాట్లాడి
ఆ పెద్దల సభను బూతుల సభగా మార్చేటువంటి వాళ్ళను అస్సలు అస్సలు పంపరని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో మీ అందరికీ తెలుసు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇస్తే 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చాము, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం కదా, వీళ్ళంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు కదా అని చెప్పి ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఏరి కోరి ఎంచుకొని వాళ్ళని ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. సరే, మార్పు అనేది సహజం, ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సహజమైనటువంటి ప్రక్రియ, ఎవరు కూడా శాశ్వతం కాదు. దాన్ని కేసీఆర్ గారు కూడా స్వాగతించారు. మేము ప్రతిపక్షంగా ఉంటాం, ప్రజల పక్షంగా ఉంటాం, తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పేసి స్వయంగా తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ప్రకటించారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు, కానీ ఇచ్చినటువంటి హామీలు ఏంది, వీరు ఈరోజు చేస్తున్నది ఏంది ఒకసారి గమనించాలి. ఈ హామీల మీద వివరంగా పెద్దలందరూ కూడా మాట్లాడుతూ నేను ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా, ఎందుకంటే చాలామంది గ్రాడ్యుయేట్ సోదరులు, స్కూల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి. వాళ్ళు ఏం చెప్పారు, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు, ప్రకటించారా? 2 లక్షల పోస్టులతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, ఇచ్చారా? మెగా డిఎస్సి వేస్తామన్నారు, వేశారా? 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వ పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు, నిర్వహిస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు, పిఆర్సీ అన్నారు, ఆ రకంగా అనేక హామీలు ఇచ్చారు, కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. మరి ఎవరు ప్రశ్నించాలే వీళ్ళందరి గురించి, ఈ నిరుద్యోగ యువత గురించి, విద్యావంతుల గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఎవరు ప్రశ్నించాలి, ఎవరు ప్రశ్నించాలి? ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా? ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతాడా? నిలదీసి ఒక్కరోజైనా కాంగ్రెస్ పార్టీలో మిగులుతాడా? మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే తప్పకుండా నిరుద్యోగుల పక్షాన, విద్యావంతుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన, తెలంగాణ పక్షాన, బీఆర్ఎస్ పక్షాన ఘర్షించి, గొంతెత్తి, గలమెత్తి, ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీని ప్రజలే కోరుకొని ప్రభుత్వంలో తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పు ఏం లేదు, ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను గెలిపిస్తే ప్రజలకు ఒక ఆయుధం ఇచ్చినట్టయితుంది, ఒక ప్రశ్నించే గొంతునిచ్చినట్టయితుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మనం అధికారం కోసం ఓట్లు అడుగుతలేం, అధికారం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేతులు ఉంది. మనం కేవలము ప్రజల పక్షాన కొట్లాడడానికి, ప్రజల పక్షాన పోరాడడానికి మాత్రమే మనం ఓట్లాడుతుంది తప్ప మనం అధికారం కోసం అడుగుతలేం. సో ఈ విషయాన్ని తప్పకుండా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లారు లేస్తే నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు అని గొంతు దించుకుంటున్నాడు. 5 నెలల్లో ఒక్క ప్రశ్న వేసిండా? మన నిరుద్యోగుల గురించి, విద్యావంతుల గురించి, ఉద్యోగస్తుల గురించి, రైతుల గురించి, రైతు కూలీల గురించి, కార్మికుల గురించి ఒక్క ప్రశ్న అయినా వేసిందా? ఈ సింగరేణి కార్మికుల గురించి ఒక్క ప్రశ్న అయినా వేసిందా? కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు కావన్నా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోళ్ళు కావన్నా తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు కావన్నా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు తొత్తులుగా మారినటువంటి వాళ్ళుగా ఉన్నా ఒకసారి తేల్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, నేను మీ బిడ్డను, ఈ ఊరుగల్లులో పుట్టి పెరిగినటువంటి వాడిని, మీ కళ్ళ ఎదుట ఎదిగినటువంటి వాడిని, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, వ్యవసాయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని, పేదరికం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని, ఎంతో కష్టపడి చదువుకొని బిట్స్ పిలానిలో అడ్మిషన్ పొంది అక్కడ 2 పర్యాయాల పాటు విద్యార్థి సంఘ ఎన్నికల్లో 2 పర్యాయాల పాటు ఎన్నుకోబడి గోల్డ్ మెడల్ సాధించి అక్కడి నుండి నేను అమెరికా వెళ్ళి సిటీ బ్యాంక్లో, ఫేస్బుక్లో 7 సంవత్సరాల పాటు, బెంగళూరులో కూడా కొంతకాలం పాటు పనిచేసి దాని అనంతరం మన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మన కాకతీయుల రాజధాని అయినటువంటి ఓరుగల్లుకు పూర్వవైభవం తీసుకురావడం నా వంతు పాత్ర పోషించాలని చెప్పి నేను ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది.
నాడు నేను బీజేపీలో ఉన్నా, నేడు బీఆర్ఎస్లో ఉన్నా కూడా ప్రజల కోణంలో పనిచేశాను, ప్రజలను కేంద్రీకృతం చేసుకొని పనిచేశాను, ప్రజాసేవలో ఉన్నాను, ప్రజల కోసం ప్రశ్నించిన, ప్రజల కోసం గొంతెత్తి పోరాటం చేసిన తప్ప ఇక్కడ కూడా వేరే పని చేయలే. కాబట్టి ఆ పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని గమనించి మరి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసినటువంటి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారు ఆశీర్వదించి నన్ను మీరు అభ్యర్థిగా ప్రతినిధిగా విద్యావంతుల ప్రతినిధిగా ఉంటే బాగుంటుందని చెప్పి వారు ఆశీర్వదించి మీ దగ్గరికి పంపడం జరిగింది. నేను మీ బిడ్డను. ఈరోజు వారు ఇచ్చినటువంటి అవకాశము ఇది నాకు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తలేను, మన ఓరుగల్లకు మన వరంగల్కు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. నేను గెలిస్తే మన వరంగల్ గెలిచినట్టు, నేను గెలిస్తే విద్యావంతులు గెలిచినట్టు, నేను గెలిస్తే యువకులు గెలిచినట్టు, నేను గెలిస్తే మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు గెలిచినట్టుగా భావించాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో యువత రాజకీయాల్లోకి రావాలి, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి, మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటారు, కానీ వచ్చినప్పుడు ఎవరు కూడా అవకాశాలు ఇయ్యరు. కానీ నిజంగా ఈ రాష్ట్రంలో యువకులకు అవకాశాలు ఇచ్చేటువంటి పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి దాన్ని ఒక గొప్ప అవకాశంగా మనం తీసుకోవాలి. రెండవది, చాలామందికి నేను కేవలం రాజకీయ పార్టీ కార్యకర్తగానే పరిచయము, కానీ నేను సమయం దొరికినప్పుడల్లా కూడా ఈనాడుకు నేను సెంటర్ పేజ్ ఆర్టికల్స్ రాసేటువంటి వాడిని తెలంగాణ ఎకానమీ మీద. దాన్ని చూసినటువంటి ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ప్రెస్టీజియస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వాళ్ళు పిలిచి ఈ తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమని అంటే చాలా కాలం పాటు నాకు సమయం దొరికినప్పుడల్లా కూడా నేను ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్లో గెస్ట్ లెక్చర్స్ కూడా ఇచ్చేటువంటి వాడిని. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత, టీఎస్పిఎస్సి ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ మీద మొట్టమొదటి ఇంగ్లీష్ బుక్ను ప్రచురించింది నేనే, ఇంగ్లీష్ బుక్ను రాసింది నేనే. దాని నుండి దాని చాలా ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకము. దాని నుండి గ్రూప్ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా ప్రశ్నలు వచ్చినాయి. దాని తర్వాత నేను వరంగల్లో పోటీ చేద్దామని వరంగల్లో తిరిగినా కాబట్టి నాకు మళ్ళీ దాన్ని అప్డేట్ చేసేటువంటి అవకాశం దొరకలేదు. దాంతోపాటు ఇండియన్ ఎకానమీలో 4 పుస్తకాలు నేను రాశాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది నిరుద్యోగ యువత కూడా దీంట్లో ఓట్లు వేస్తారు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకి తెలుసుకుంటే కొంత ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను వారికి చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఈ జరగబోయేటువంటి 27వ తేదీన జరగబోయేటువంటి ఎన్నికలో 3వ నెంబర్ పక్కన నా పేరు ఉంటుంది, ఏనుగుల రాకేష్ రెడ్డి అని. దాని పక్కన 1 అనేటువంటి సంఖ్య వేసి నన్ను ఆశీర్వదించాల్సిందే. మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవేళ ఎమ్మెల్సీగా నన్ను గెలిపిస్తే నేను నా టెన్యూర్ ఉన్నంతకాలం 1 రూపాయి కూడా జీతం తీసుకోకుండా, 1 అలవెన్స్ కూడా తీసుకోకుండా నాకు వచ్చేటువంటి మొత్తం గౌరవ వేతనాన్ని ప్రతి రూపాయిని కూడా నిరుద్యోగ విద్యార్థి సంక్షేమ నిధికి అందిస్తా. ఎందుకంటే చాలామంది పాపం గ్రంథాలయాల్లో ఉంటూ, కోచింగ్ సెంటర్లో ఉంటూ వాళ్ళు కనీసం హాస్టల్ ఫీజులు, కనీసము పుస్తకాలు కూడా కొనుక్కోలేనటువంటి వాళ్ళు చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళు కనీసం ఈ రకంగా నేను ఉపయోగపడతా అని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఈ 3 జిల్లాల్లో పోటీ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మన అభ్యర్థి ఇప్పుడే మాట్లాడడం మీరు విన్నారు. అభ్యర్థి మన వరంగల్ బిడ్డ, వంగపాడు గ్రామం, మంచిగా చదువుకొని మంచి పుస్తకాలు కూడా రాసాడు. ఇక్కడే బుక్కుడు ఉన్న తెలంగాణ ఎకానమీ మీద మన బుక్ కూడా రాసిండు రాకేష్ రెడ్డి. ఇట్లా చాలా బుక్స్ రాసిండు. విద్యావంతుడు కంపారిజన్ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక విద్యావంతుడిని మన కేసీఆర్ గారు పంపించిండు, రేవంత్ రెడ్డి ఏమో ఒక బ్లాక్ మెయిలర్ పంపించిండు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, వాడు కూడా పంపిన కూడా బ్లాక్ మెయిలర్. రేవంత్ రెడ్డి ఎందుకు టికెట్ ఇచ్చిండు అంటే, వీనికి టికెట్ ఇవ్వబోతే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడు, భయానికే ఇచ్చిండు, వేరే ఉద్దేశంతో కాదు. ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసిండంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అందరికీ తెలుసు, నాకు తెలుసు, మన అందరికీ తెలుసు. ఆయన దేశం కొరకు పనిచేస్తున్నప్పుడు ఒక అసైన్మెంట్ ఇస్తే ఆయన హెలికాప్టర్, ఏరోప్లేన్ తీసుకొని పాకిస్తాన్ బార్డర్లో పోయిండు. ఆయన ఆ దేశం నుంచి వచ్చే ప్రతిఘటనతో ఆ ప్లేన్ క్రాష్ అయింది, ఆయన బతికి బయటపడ్డాడు.
దాన్ని కూడా మాట్లాడతాడు 350 కోట్లు. రేవంత్ రెడ్డి మన పార్టీ, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మన పార్టీ ఏం కాదు. కాకపోతే వాస్తవాలు మాట్లాడాలి. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిడిచిపెట్టాలి, రేవంత్ రెడ్డి నిడిచిపెట్టాలి, వెంకటరెడ్డి నిడిచిపెట్టాలి, ఆ పార్టీలో ఉన్న ఎవరిని నిడిచిపెట్టాలి. అందరు భయపడి వీడిని బ్లాక్ మెయిల్కి భయపడే ఈరోజు టికెట్ ఇచ్చిండ్రు. కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వీడు ఎట్లయినా ఓడిపోవాలి, వీడు ఓడిపోతేనే మనకు లాభం అని వాళ్ళందరి మనసులలో ఉన్నది. ఇది వాస్తవం. కాబట్టి రాకేష్ రెడ్డి గారు గెలవడం అనేది ఈరోజు మనకు, ఈరోజు మనం గెలిస్తే మొత్తం తెలంగాణ జిల్లాల్లో 3 పొలిటికల్ అవేర్నెస్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్, నల్గొండ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, ఈ 3 జిల్లాల యొక్క మేధావుల తీర్పు చెంప చెల్లుమనేటట్టు మన అభ్యర్థి గెలిపించాల్సిన అవసరం ఉంటుంది. మిత్రులారా, సమయాభావం వల్ల ఇక చాలామంది పెద్దలు మాట్లాడాల్సి ఉండే, మాట్లాడగలిసిన బాధ్యత ఒక సభాధ్యక్షుడిగా నా మీద ఉన్నది. కానీ మన అన్ని హరీష్ రావు గారికి వర్ధనేపేట, పొర్రూరు, డోర్నకల్ ఇంకా 3 మీటింగ్లు ఉన్నాయి. సమయాభావం వల్ల మాట్లాడినందుకు అన్యదా నన్ను క్షమించమని కోరుతూ, ఇప్పుడు మన ఫైర్ బ్యాండ్ లీడర్, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర వహించిన హరీష్ రావు గారిని మాట్లాడుతూ కోరుతున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. టైం తక్కువ ఉందని రమణారెడ్డి అన్న చెప్పిండు. నిజంగా కూడా అక్కడ వాళ్ళు లంచ్ చేయకుండా వెయిట్ చేస్తుంది కనుక నేను పోవాలి. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు, మాజీ చీఫ్ విప్ పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మన మాజీ శాసనసభాపతి సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు పెద్దలు మధుసూదనాచారి గారు, మీ అందరి ఆశీస్సులతో మన కాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యువకుడు రాకేష్ రెడ్డి గారు, సోదరిమణి గండ్ర జ్యోతి గారు, రాణి గారు, జ్యోతి గారు, శోభ గారు, గౌరవనీయులు మిత్రులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, సమ్మారావు గారు, డాక్టర్ సుధీర్ గారు, వాసుదేవరెడ్డి గారు, రాజిరెడ్డి గారు, వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు, గ్రాడ్యుయేట్ మిత్రులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో నా మనవి, ఈ ఎన్నిక మనకు చాలా ప్రతిష్టాపకం. మొదటి నుంచి కూడా ఈ సీటు మనమే గెలిచినాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గతంలో మీరు పల్లా రాజేశ్వరరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. రాజేశ్వర్ అన్న గెలుపు వృధా కాలేదు. రాజేశ్వరరెడ్డి గారిని 2 సార్లు గెలిపిస్తే కూడా ఆయన నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, ఉపాధ్యాయుల కోసం, ఈ ప్రాంత కార్యకర్తల కోసం అందుబాటులో ఉండి చాలా కష్టపడి పల్లా రాజేశ్వరరెడ్డి గారు పనిచేశారు. మరి ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు కూడా వారి బాటలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మంచిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి మన రాకేష్ రెడ్డి గారు. ఆయన బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్, అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేసినాడు, చాలా చక్కగా మాట్లాడగలుగుతాడు, విషయ పరిజ్ఞానం ఉంది, అవగాహన ఉంది. రేపు శాసన మండలిలో మీ అందరి సమస్యల మీద గలం విప్పే సత్తా ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. ఎట్లయితే రాజేశ్వరరెడ్డి గారిని గెలిపించుకున్నామో, మనం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారిని కూడా గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మీద ఉన్నది. మన అన్నగారు చెప్పారు, రమణారెడ్డి గారు ఏమన్నారంటే మా దగ్గర 14,000 ఓట్లు ఉన్నాయన్నారు. దయచేసి మీ అందరితో నేను కోరేది, మండల పార్టీ బాధ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, మీ ఊర్లో ఎంతమంది ఉన్నారో ఆ లిస్టు తీసుకొని ప్రతి ఓటర్ను కలవండి. ఒకవేళ ఆ ఓటర్ గ్రామంలో లేకపోతే ఫోన్ చేయండి, కన్విన్స్ చేయండి. 27వ తారీఖు నాడు వాళ్ళందరూ వచ్చి
రాకేష్ రెడ్డి గారికి ఓటేసేదాకా మీరు నిద్రపోకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సో మీ ఊర్లో ఎన్ని ఓట్లున్నాయి? 50 ఓట్లున్నాయి. అందులో మన పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు? న్యూట్రల్స్ ఎవరు? ఇతర పార్టీ వాళ్ళు ఎవరు? ఆ ఓట్లను ఏ రకంగా మనం రాబట్టాలనో ఒక ప్రణాళికబద్ధంగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క 4 రోజులు కష్టపడండి. అంటే మార్పు ఎక్కడో ప్రారంభం కాదు, మార్పు మేధావులతోనే ప్రారంభం కావాలి, విద్యావంతులతోనే ప్రారంభం కావాలి. మార్పు మార్పు అన్న కాంగ్రెస్ నీటేందో బయటపడ్డది, అంతా తుస్సు అన్నది. బస్సు తప్ప అంతా తుస్సే, ఏమీ లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, అయినా ఆయే ఒకటన్నా? ఎన్ని అబద్ధాలు ఆడుతుండ్రు, 6 5 అంటున్నారు. రాహుల్ గాంధీ వచ్చి 6 అయిపోయినాయి అంటుండు. ఇక ఆయనకు ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతా ఉంది. మొదటి గ్యారంటీ, మొదటి మాట అక్కా చెల్లెళ్లకు అభయహస్తం, మీ అందరికీ 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. వచ్చినాయా? మహిళలకు 2,500 మహామోసం. రెండవ హామీ వాళ్ళు ఇచ్చింది రైతులకు 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు, వచ్చిందా? వడ్లకు 500 బోనస్ అన్నారు, వచ్చిందా? కౌలు రైతులకు 15,000 అన్నారు, వచ్చిందా? సో రెండవ హామీ కూడా అమలు కాలేదు. మూడవ హామీ పేదలకు 250 గజాల ఇళ్ల స్థలం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఒక్కలకండి వచ్చినానే భూపాలపల్లిలా? మూడవది కాలేదు. నాలుగవ హామీ వాళ్ళు ఇచ్చింది 2,000 రూపాయల పెన్షన్ను 4,000 చేస్తామన్నారు, అయిందా? నాలుగవది కాలేదు. ఐదవ హామీ వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన ఐదవ హామీ నిరుద్యోగ భృతి 2,500 ఇస్తాం, విద్యార్థులకు 5,00,000 భరోసా కార్డు ఇస్తాం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం. అమలైందా? ఐదవది కాలేదు. మరి ఏం చేసిండ్రు? ప్రచారం మాత్రం 6 5 అయిపోయినాయి అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రేపు మరి మార్పు విద్యావంతుల్లో ప్రారంభం కావాలంటే విద్యార్థులతో, మేధావులతో, నిరుద్యోగులతో, ఉద్యోగులతోనే ఈ మార్పు ప్రారంభం కావాలి. అందువల్ల ఈ విషయాలు మీరు చెప్పండి దయచేసి. ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎవరిని మోసం చేయలే కాంగ్రెస్ పార్టీ? విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, నిరుద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసిండ్రు. ఇవాళ విద్యార్థులకు ఇస్తామన్న 5,00,000 భరోసా కార్డు ఉత్తరే అయిపోయింది. నిరుద్యోగులకు ఏం చెప్పిండ్రు? జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, 2,00,000 ఉద్యోగాలు చేస్తామన్నారు, అప్లికేషన్ ఫీజే లేకుండా చేస్తామన్నారు. ఇవాళ ఉద్యోగాలకు అప్లై చేస్తే టెట్ ఫీజు 400 2,000 రూపాయలు చేసిండ్రు. టెట్ ఫీజు పెంచిండ్రు, దరఖాస్తుల ఫీజులు పెంచిండ్రు, జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయింది. ఇవాళటి వరకు ఒక జాబ్ క్యాలెండర్ ఉన్నది? మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ రెడీ చేసి పెట్టిండ్రు. ఈయన ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ తప్ప ఏ నోటిఫికేషన్ కూడా ఇయ్యలే. వెనకటికో సామెత ఉండేది, వంటంతా వండి పెట్టినాకే ఎవడో వడ్డించడానికి వచ్చిండట, వాడు వడ్డించడానికి వచ్చి అంతా నేనే చేసిన అన్నాడట. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది. నోటిఫికేషన్ ఇచ్చింది మనము, పరీక్ష పెట్టింది మనము, ఫలితాలు ఇచ్చింది మనము, సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనము, కేవలం నువ్వు వడ్డించడానికి కూలికి వచ్చినట్టు వాళ్ళు వస్తారు కదా వడ్డించడానికి, వాళ్ళని ఏమంటాం? వెయిటర్స్. వాళ్ళు వడ్డించినంత మాత్రాన్ని అంత నాదే అంటే నడుస్తుందా? ఇవాళ మొత్తం అన్ని పరీక్షలు పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ అయితే, ఉత్తర్వు ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డరే. మీ గవర్నమెంట్ వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతా ఉన్నా. ఆ రోజు పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు, ఫ్రంట్ పేజీలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఈ సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు అన్నారు. ఏమైంది జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నా. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. 6 అయిపోయినా కొత్తగా మీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చిన 30,000 అవి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అంటే విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఇలా ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేస్తారు.
ఉద్యోగస్తులకు అన్యాయం చేసినారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మేము రాగానే 3 డిఏలు ఇస్తామన్నారు. ఏమైనా 3 డిఏలు? 3/4 డిఏ వచ్చింది. జూలై వస్తే 5 డిఏ రాబోతున్నది. 4 డిఏలు ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి. 4 డిఏలు అంటే సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు ఉపాధ్యాయ ఉద్యోగులకు వచ్చే డబ్బది. ఇవాళ డిఏలు ఇస్తలేదు. ముఖ్యమంత్రి గారు ఆయనే మీటింగ్ పెట్టండి. మార్చి నెలలో మీటింగ్ పెట్టి రేపు కేబినెట్ మీటింగ్ ఉంది, ఎలక్షన్ కోడ్ రాకముందే మీ డిఏలన్నీ ఇస్తాను మాట ఇచ్చి మాట తప్పిండు. మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పిండు. ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి మాట తప్పిండు. ఇవాళ ఉద్యోగస్తులకు 4 డిఏలు ఇవ్వకుండా మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉపాధ్యాయులు, ఇవాళ ఉపాధ్యాయులు కూడా ఆలోచించాలి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొన్న నారాయణ ఖేడ్లో ఉపాధ్యాయుల మీద లాఠీ ఛార్జ్ చేసింది. విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద అమానుషంగా లాఠీ ఛార్జ్ చేసి ఇవాళ గురువులను అవమానపరిచినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ అన్ని వర్గాలు కూడా తీవ్రమైన నిరాశ ఉంది. ముఖ్యంగా మన భూపాలపల్లి ప్రాంతం గ్రామీణ ప్రాంతం. అందరం రైతు బిడ్డలమే, అందరము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఇవాళ రైతులు ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇందాక రమణారెడ్డి గారు తీసుకుపోతే కమలాపూర్ గ్రామం పోయినాను. అక్కడ చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. కమలాంబ, మల్లికాంబ గారు, మల్లికాంబ అనే మహిళా రైతు 15 రోజుల నుంచి వడ్లు ఎండబోసినాం, కొనే దిక్కు లేదని పాపం 2 కళ్ళల్లో కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఆమె నీళ్ళు ఆగుతలేవు కళ్ళల్లో. ఏడుస్తూ ఉండే మల్లికాంబ గారు, ఆమెను ఊరుకోబెట్టే కూడా పాపం ఆమె గుండె దడతోని బాధపడుతున్నటువంటి పరిస్థితి చూశాం. ఈ ప్రభుత్వం కనీసం వడ్లు కొనడం కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఆలోచించండి, ఇలా రైతుల దగ్గర బోనస్ గురించి మాట్లాడితే వీని ముఖం బోనస్ ఏడిస్తాడు సార్, వడ్లేగా ఉండలేడు అని మాట్లాడుతున్నారు రైతులు. అంటే అంత బాధ ఇలా రైతులు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. కనీసం రైతులకు 7,500 రైతు బంధు లేదు, బోనస్ లేదు, కౌలు రైతుల్ని పట్టించుకోలేదు, వ్యవసాయ కూలీల్ని పట్టించుకోలేదు, 2 లక్షల రుణమాఫీ అటే పోయింది, ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. కనీసం కరెంటు అన్న సక్కగించింది అంటే కేసీఆర్ ఉన్నటువంటి కరెంటు కూడా ఇవాళ రైతులకు వచ్చే పరిస్థితి లేదు, వడ్లు కొనే పరిస్థితి లేదు. అందువల్ల మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం. రైతుల పిల్లలు ఇవాళ చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు, రైతుల్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రైతులతోని పిల్లలకు చెప్పియాలి, మా ఉసురు పోసుకున్న రేవంత్కు బుద్ధి చెప్పాలని చెప్పి రైతుల చేత వాళ్ళ పిల్లలకు ఫోన్ చేయించి ఒట్టు పెట్టించుకోవాలి, మాకే ఓటేయమని చెప్పి మాట తీసుకొని విధంగా కూడా మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాట్లాడండి. ఒకవేళ ఆ గ్రాడ్యుయేట్ ఊర్లో లేకపోతే తల్లిదండ్రులను కలవండి, వాళ్ళ ద్వారా పిల్లలకు ఫోన్ చేయించండి, పిల్లలకు తోని మాట తీసుకొని ఈసారి రాకేష్ రెడ్డి కోటేస్తాం, బీఆర్ఎస్ పార్టీ కోటేస్తామనే విధంగా మీరందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. 4-5 రోజులు దయచేసి ఏదో మీటింగ్లో విన్నాం పోయినట్టు కాదు, మీ ఊరు లిస్టు దగ్గర పెట్టుకోండి. మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒక్క ఓటన్న ఎక్కువ వచ్చేటట్టుగా రాకేష్ రెడ్డి గారి కోసం, మన పార్టీ కోసం మనం కష్టపడాలి. 3 ఉంది, మీరు 1000 అడిగితే మాత్రం ఓటు మనకు గ్యారంటీ పడుతుంది. అడగకపోతే అడగలేదు కదా అనుకుంటారు వాళ్ళు, కానీ అడిగితే మాత్రం మనకే ఇస్తారు. కాంగ్రెస్ మీద అయిపోయింది, కాంగ్రెస్ మీద ప్రజలకు భ్రమలు తొలగిపోయినాయి. మొన్న అసెంబ్లీలో మేము అడిగినాం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారా? మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగితే పట్టుకొని అడిగినాం, ఏమైంది 4,000 నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క నిండు అసెంబ్లీలో లేచి ఏమంటాడంటే, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని 6 గ్యారంటీల్లో కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు అని చేతులెత్తి. ఎంత దుర్మార్గం! ఎలక్షన్లప్పుడు ప్రియాంక గాంధీతో చెప్పించారు, రాహుల్ గాంధీతో చెప్పించారు, రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పాడు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. గెలిచి గద్దెనెక్కగానే నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదని చేతులు రాబట్టిండ్రు. ఇవాళ మరి ప్రతి నిరుద్యోగ యువతి యువకులు ఆలోచించాలి, నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదు అని ఇవాళ నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి, కనునిప్పు కలిగించాలని చెప్పి
నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఒక్కొక్క హామీ చేతులు ఎత్తిండ్రు. మొన్న అసెంబ్లీలో నిరుద్యోగ వృత్తి మీద చేతులు ఎత్తిండ్రు. నిన్న కేబినెట్ మీటింగ్లో వడ్లకు బోనస్ విషయంలో చేతులు ఎత్తిండ్రు. ఏమంటున్నారే, సన్న రకం వడ్లకే బోనస్ ఇస్తారట. మన రాష్ట్రంలో 95 పైసలు దొడ్డు వడ్లే పడతాయి, సన్నాలు 5 పైసలే. ఆ 5 పైసలు సన్నాలు కూడా ఎందుకు పడతాయంటే ఇంటి మందం తిండి గింజల కోసం పెట్టుకుంటారు. 4 దొయ్యలో 5 దొయ్యలో ఇన్ని వడ్లు పట్టించుకుంటే ఏడాది దాకా ఇంట్లో ఉంటాయి బియ్యం అని. ఇంటి మందం పెట్టుకునేటియే సన్న వడ్లు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వడ్లకు బోనస్ మీద కూడా మోసం చేసింది. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ మాటలు బోగస్ మాటలు అయిపోయినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ యువతకు మోసం జరిగితే మరి ఇక్కడ పోటీ చేస్తున్న ప్రశ్నించే గొంతు అంటుండు కదా, ఆడవేయండి మళ్ళన్న. మరి అసెంబ్లీలో మరి నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదు, మేము మాటనే ఇయ్యలేదు అన్ననాడు తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రశ్నించే గొంతు మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా. పొద్దున్నే వీడియోలు చూపిస్తావు కదా, మరి పాత వీడియో రేవంత్ రెడ్డిదో, ప్రియాంక గాంధీ మీటింగ్ పెట్టి ఆనాడు మాట ఇచ్చినవెట్లా, ఇవాళ అసెంబ్లీలో తప్పినవెట్లా అని ప్రశ్నించే గొంతు మాట్లాడాలనా వద్దా? మరి ఈ గొంతు మూగబోయిందంటే నువ్వు ఇవాళ అధికార పార్టీకి తొత్తుగా మారినవు, నిరుద్యోగ యువతను వదిలేసినవు కనుక ఇవాళ ఈ నిరుద్యోగ యువత నీకు బుద్ధి చెప్తారు. రేపు మా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రాకేష్ ఆయన ధైర్యస్తుడు, గట్టిగా పోరాటం చేయగలుగుతాడు, విద్యావంతుడు. ఇవాళ మా వాసుదేవ రెడ్డి లాంటి ఉద్యమకారులు కూడా రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఇవాళ అద్భుతంగా అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. అందులో మీరు కూడా ఈ 4-5 రోజులు కష్టపడండి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఆ ఊర్లో ఓటర్ లేకపోతే ఫోన్ చేయండి, వాళ్ళ బంధువులు ఉంటే కలవండి, బంధువుల ద్వారా కూడా ఫోన్ చేయించండి. ఉపాధ్యాయుల దగ్గరికి పోతే ఇలా వాళ్ళు బాధల్నే ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులైనా ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయులైనా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మా డిఏలు రాలేదు, మా పిఆర్సి పట్టించుకోలేదు, మా ప్రమోషన్లు లేనేలేవు, మాకు ఉపాధ్యాయుల మీద లాఠీ ఛార్జ్ చేసిండ్రు అని ఇలా ఉపాధ్యాయులు కోపంగా ఉన్నారు. మీరు అడిగితే తప్పకుండా మీకే ఓటేస్తారు. ఉద్యోగస్తుల దగ్గరికి పోతే వాళ్ళు కేసీఆర్ గారిని యాద్ చేసుకుంటుండ్రు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం 73% ఉద్యోగులకు పిఆర్సి ఇచ్చిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా 113% ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనాలు పెరిగినాయంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే 113% పెరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక 1 రూపాయి కూడా జీతం పెంచలే. బకాయి పడ్డ 4 డిఏలు కూడా పెండింగ్లో పెట్టి ఉద్యోగస్తులకు అన్యాయం చేసింది కనుక ఇలా ఉద్యోగులు కూడా మనకు ఓటేసి వాళ్ళ బలమేందో కాంగ్రెస్ పార్టీకి చూపించాలనుకుంటున్నారు. మీరు పోయి కలవండి, వాళ్ళు తప్పకుండా మీకు మద్దతు ఇస్తారని చెప్పి మనం చేస్తూ ఉన్నా. సో ఇట్లా ఎవరి దగ్గర పోయినా నిరుద్యోగ యువత అయినా గ్రాడ్యుయేట్లైన రైతులైనా అందరూ కూడా మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, వాళ్లకు 2500 మహాలక్ష్మి అన్నారు. మహాలక్ష్మి కాస్త మహామోసం అయిపోయింది. మహిళా గ్రాడ్యుయేట్లు ఇవాళ మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ప్రతి విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి, మద్దతును స్వీకరించండి. మరి 27వ తారీఖు నాడు పోలింగ్కు ఓటింగ్కు అందరినీ తెప్పించడం కూడా పెద్ద ఛాలెంజ్. తక్కువ మంది ఉంటారు ఊరు మొత్తం మీద, ఆడిద్దరు అన్నట్టు 40-50 మంది ఉంటారు. కొంతమంది బయట ఉంటారు, వరంగల్లో, జనగాంలో, హైదరాబాద్లో, ఇంకా ఖమ్మంలో, కరీంనగర్లో ఉంటారు. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా మనం తెచ్చుకోవాలి. ఇలా సింగరేణి కార్మికులు రాజిరెడ్డి గారి నేతృత్వంలో సింగరేణిలో ఉండే గ్రాడ్యుయేట్ ఓటర్ల కోసం మరి ఆ టీం కూడా కష్టపడి పనిచేయాలి. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ మన యూనియన్ను బలోపేతం చేసుకుంటాం, కార్మికులకు అండగా నిలబడతాం. కార్మికులకు అన్ని రకాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అండదండల్ని భవిష్యత్తులో తప్పకుండా అందిస్తాం. మీరు కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎందరున్నారో టీజీబీకేఎస్లా గట్టిగా తిరిగి అన్ని ఓట్లు కూడా సాధించాలి. మన విద్యుత్ సంస్థ ఏదైతే మన జనరేషన్ స్టేషన్ ఉందో అక్కడుండే ఇంజనీర్లు, అక్కడుండే గ్రాడ్యుయేట్లు కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం చేతగాక ఉద్యోగస్తులు తిడుతున్నారు. నిన్న వరంగల్లో MGM కరెంటు పోయింది. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, హరీష్ రావే కరెంటు తీపిస్తుండు అంటాడు. నీకు చేతగాక పాలన రాక
నాలుగు గంటలు ఐదు గంటలు కరెంటు పోయి రోగులందరూ ఇబ్బందులు పడతా ఉంటే ఆ నెపం విద్యుత్ ఉద్యోగుల మీద నెడతా ఉన్నాడు. సరే నన్ను తిట్టావు పడతా నాకేం బాధ లేదు, విద్యుత్ ఉద్యోగులు ఏం చేసిండ్రు? ఇవాళ చీకటిమయంగా ఉన్న తెలంగాణను వెలుగుల జిలుగుల తెలంగాణ చేసిన ఆ విద్యుత్ ఉద్యోగులను తిట్టే హక్కు నీకుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ విద్యుత్ ఉద్యోగులను తన చేతగానితనాన్ని తనకు పరిపాలన రాక ఇవాళ విద్యుత్ ఉద్యోగులను తిడతా ఉన్నాడు, ఉద్యోగస్తులను తిడతా ఉన్నాడు. ఇవాళ విద్యుత్ ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్లను ప్రజల దృష్టిలో విలన్లుగా మార్చి వాళ్లను తన తప్పును వాళ్ళ మీద నెట్టి విద్యుత్ ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే ఇవాళ విద్యుత్ ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చూస్తూ ఉన్నారు. అందువల్ల మీరు ఎవరిని కదిలిచినా అందరూ మన వైపే చూస్తున్నారు. మీరు కలవాలి, మాట్లాడాలి, ఓటును అభ్యర్థించాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించే బాధ్యత మీ మీద ఉన్నది. నాలుగైదు రోజులు కష్టపడండి. ఇందాక రమణారెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాకు వద్దురా బాబు ఈయన అంటున్నారట, ఈయన ఓడగొట్టాలంటున్నారట. బీజేపీ అభ్యర్థి ఆయన చాలా తేలిక అభ్యర్థి. ఇవాళ ఎట్లా చూసినా ఈ సీటు బీఆర్ఎస్దే. గతంలో కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందనే నమ్మకం ఇవాళ అందరిలో కూడా ఉన్నది. అందువల్ల మీరు ఒకటే ఒకటి, ప్రతి ఓటర్ను ఈ మూడు రోజుల్లో ప్రతిరోజు కలవాలి, మాట్లాడాలి, మద్దతును మనం జమ కట్టాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ.